ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం కల నెరవేరింది అని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలోని పలు దేవాలయాల్లో వేకువజాము నుంచి భక్తులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఎల్లనాటి కల నేటితో నెరవేరింది అని మా తరంలో రామ మందిర నిర్మాణం జరగడం మా అదృష్టంగా భావిస్తున్నామని పలువురు భక్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పెన్మత్స జగరాజు ప్రముఖ డాక్టర్ జంజియాల శివకుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు భారతదేశం గర్వించదగ్గ రోజు ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి ఈ యజ్ఞం పోరాటం ఎంతోమంది ఋషులు మహానుభావులు ఎంతోమంది ప్రయత్నం ఈరోజు ఈవేళ ఈ రామ మందిర నిర్మాణం అయోధ్యలో ప్రారంభించడం జరుగుతుంది తద్వారా మన ముమ్మిడివరంలో మన శివాలయం దగ్గర అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆ మందిరం దినదినాభివృద్ధిగా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా అందరికీ మంచి జరగాలని ఈ కరోనాని ప్రారదోలాలని ఎన్నో సంవత్సరాల ఈ ప్రయత్నాన్ని ఇవాళ మన ప్రభుత్వం మన దేశం నరేంద్ర మోడీ గారు వారి బృందం అలాగే రామ మందిర కమిటీ ఆర్ఎస్ఎస్ వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలతోటి సాధించి ఈవేళ 12:40కి ఈ ప్రారంభోత్సవం చేయటం మన దేశానికే గర్వించదగ్గ విషయంగా మనందరూ భావిస్తూ ఆ రాములు వారు ఏదైతే ఈరోజు ఈ కరోనా మహమ్మారిని పారదోలి ఈ ముహూర్తానికి ఆయన ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని ఆయురారోగ్యాలతోటి సస్యశ్యామంగా చూస్తారని మనందరూ ఈరోజు ఈ పూజలు చేయటం ముమ్మిడివారాన్ని హోమాలు చేయటం ముమ్మిడివారంలో ఉన్న భక్తులు అందరూ వచ్చి ఈ హోమ కార్యక్రమాలన్నీ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మనం ముగించుకున్నాం అలాగే సాయంకాలం కూడా ప్రతి ఇంటి దగ్గర ఒక దీపం పెట్టమని ఆయన ఆజ్ఞాపించారు అదే ఆదేశాన్ని మనందరూ పాటించి మన దేశ పరిస్థితిని అధిగమించి అధిరోహించాలని ఆ పరమేశ్వరుని ఆ రాముల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై శ్రీరామ్